సో మెదక్లో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కేసీఆర్ పై ఈడీ కేసు, హరీష్ రావు హరీష్ వెంకట్రామరెడ్డికి ముసళ్ళ పండగే, విజయోత్సవ ర్యాలీలో ఎంపీ రఘునందన్ రావు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి కేసీఆర్ అల్లుడు కదా అని జస్టిస్ పిసి ఘోష్ వ్యాఖ్య. ఇందాక మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సో మనీ లాండరింగ్ గురించి, అలాగే గొర్రెల స్కామ్ గురించి కూడా మరి ఇక్కడ ఎంక్వైరీ జరగబోతోంది. సో మరి ఈ గొర్రెల స్కామ్లో ఎవడైతే నిజమైనటువంటి దొంగలు ఉన్నాడో వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎవరైతే దొరలు ఉన్నారో, ఎవరైతే నీతిమంతులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పడేశారు. ఎవరా నీతిమంతుడు? ఓఎస్డి కాదు, ఓఎస్డి కాకుండా ఇంకొక అతను ఉన్నాడు కదా, అసలు అతనికి స్కామ్కి సంబంధం లేదు, అతను తీసుకొచ్చి పాప విందులేసేసాడు. నీట్ గ్రేస్ మార్కులు రద్దు చేశాం. ఆ 1563 మంది యా నీట్ గ్రేస్ మార్కులు రద్దు చేశాం. ఆ 1563 మంది మళ్ళీ పరీక్ష రాయొచ్చు. 23న పరీక్ష, 30న ఫలితాలు. మళ్ళీ పరీక్ష రాయడానికి ఇష్టపడిన వారు అసలు మార్కులతో కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం కౌన్సిలింగ్ నిలిపివేతకు కోర్టు నిరాకరణ. గ్రేస్ మార్కుల ఉపసంహరణతో 67 నుంచి 61కి తగ్గిన టాప్ ర్యాంకర్ల సంఖ్య. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నీట్ గ్రేస్ మార్కులు ఎవరైతే వచ్చినాయో వాళ్ళకి రద్దు చేసి ఓన్లీ వాళ్ళకి మాత్రమే, అంటే 1763 మందికి మళ్ళీ పరీక్ష పెట్టాలని చెప్పి నిర్ణయించిండ్రు. ఎందుకంటే దీంట్లో విపరీతమైనటువంటి లొసగులు ఉన్నాయి. సో ఎట్లనైతే తెలంగాణలో పేపర్ లీకేజ్ అయిందో అదే తరహాలో ఇక్కడ డైరెక్ట్గా పేపర్ తీసుకెళ్ళి ఒక హోటల్లో కూర్చోబెట్టి రాయించినట్టు కూడా చాలామంది ఎలిగేట్ చేస్తూ ఉన్నారు. కొన్ని వందల కోట్లు అక్కడ ఉన్నటువంటి ఒక మెంబర్ ఇదంతా కూడా చేశారని చెప్తా ఉన్నారు కాబట్టి. సో రకరకాల అంశాలు వస్తూ ఉన్నాయి కాబట్టి. సో కౌన్సిలింగ్ అయితే కోర్టు నిరాకరణ, నిలిపివేతకు కోర్టు నిరాకరణ. గ్రేస్ మార్కుల ఉపసంహరణతో 67 నుంచి 61 మందికి తగ్గిన టాప్ ర్యాంకర్ల సంఖ్య. సో అందరికీ ఒకే మార్కులు ఒకేసారి 65 మందికి ఎట్లొచ్చినాయి అనేది ఇక్కడ ప్రశ్న. సో అందుకే వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పి కూడా నిర్ణయించారు. మనం చూద్దాం మరి మరిన్ని అఫీషియల్ డెసిషన్ కోసం ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా మనం వేచి చూద్దాం. తెలుగు పుస్తకాలు వెనక్కి, ముందు మాటపై వివాదం నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం. ఆ పేజీ మరోవైపున వందే మాతరం జాతీయ గీతం, దాన్ని తొలగిస్తే ఇబ్బంది. ఇప్పుడు సరే బీఆర్ఎస్ అధికారంలో ఉందంటేనేమో ఆఫీసర్లు ఆ ముందు మాట ఏదో కేసీఆర్ కోసమో లేకపోతే ఇంకొంతమంది మంత్రుల కోసమో చేసి ఉండొచ్చు ఆ ముందు మాట. అరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో విద్యాశాఖ మళ్ళీ అట్లనే ఈ గొప్పతనంతో సేమ్ అట్లనే ప్రింట్ చేసి పంపించిందట. మరి ముందు వెనకాల చూసుకోలేదు ఆ ఆఫీసర్లు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎట్లా జరిగింది ఇది అంటే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ మారింది గురు, కానీ గవర్నెన్స్ మారలే. గవర్నెన్స్ ఇంకా ఎవరికి అనుసరణలో పనిచేస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలా. ఇప్పుడు మీరు పక్కన పెట్టుకున్నటువంటి సోకాల్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అటువైపే చూస్తారు. మరి ఆయన పుణ్యమే కదా వీళ్ళందరూ పైసలు సంపాదించుకుంది, మీ పుణ్యాన్ని సంపాదించిరా ఏమన్నా కాదు కదా. అండ్ అదే రకంగా ఇంత జరిగి ఇన్నిసార్లు చెప్పిన దానకిషోర్ని ఇంకా ఎందుకు అక్కడనే పెట్టిండ్రు మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లా అనేది ఇంకో క్వశ్చన్. దానకిషోర్కి మీకున్న సంబంధాలు ఏంటి? నెక్స్ట్ నీట్ గ్రేస్ నెక్స్ట్ డిగ్రీలో 40 నుండి 45% మార్కులు ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు అర్హులే,